హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆచరి నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ అలాగే ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్ బిషి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట ఎగ్జామ్ ఫీ లాస్ట్ డేట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ అయినా ఎప్పుడు కండక్ట్ చేస్తారు అలాగే ఫీజ్ ఎంత ఉంటుంది అనేది క్లియర్గా అయితే చెప్తాను థర్డ్ కి సంబంధించి అలాగే ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందనమాట సో వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది అనమాట సో ఫస్ట్ వచ్చేసి థర్డ్ సెమిస్టర్ యూజీ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ అండ్ థర్డ్ సెమిస్టర్ వన్ టైమ్ ఆపర్చునిటీ కూడా ఉందనమాట ఎవరైతే వై ఫిఫ్టీన్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి మనకి వన్ టైమ్ ఆపర్చునిటీ కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు అలాగే థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఉంది అలాగే వై ఫిఫ్టీన్ వై సిక్స్టీన్ వై సెవెంటీన్ బ్యాచెస్ వారికి మాత్రం వన్ టైం ఆపర్చునిటీ కూడా ఉందన్నమాట ఎగ్జామ్ ఫీ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి వితౌట్ ఫైన్తో ఇదే మంత్ థర్టీ ఎయిత్ వరకు అయితే ఉందనమాట అలాగే మీరు ఏదైనా లేట్ చేస్తే మాత్రం మనకి లేట్ ఫీతో మనకి హండ్రెడ్ రూపీస్ ఫైన్తో సో ఫోర్త్ వరకు నెక్స్ట్ మంత్ ఫోర్త్ వరకు అయితే మీరు పే అనేది చేసుకోవచ్చు ఎగ్జామ్ ఫీ అనేది అలాగే ఎగ్జామ్స్ సంబంధించి మనకి డేట్ అనేది క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు సో యూనివర్సిటీ ఎగ్జామ్స్ డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే అక్టోబర్ థర్టీలో మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ ఎక్సెట్రా ఎగ్జామినేషన్స్ ఆఫ్ థర్డ్ సెమిస్టర్ సో ఇది వచ్చేసి మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయిపోయిన తర్వాత సో అక్టోబర్ ఫోర్త్ వీక్లో మనకి అని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు కాకపోతే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయిన తర్వాత వితిన్ త్రీ డేస్లో మనకి ప్రాక్టికల్ అయితే ప్రాక్టికల్ ల్యాబ్ అయితే ల్యాబ్ మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారనమాట అవి కూడా సో క్లియర్ గుర్తుపెట్టుకోండి సో థీరీ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ థర్టీన్ జరుగుతుంది అలాగే ప్రాక్టికల్ ప్రాజెక్టు అలాగే ఇంటర్నల్ ఏదైనా ఉన్నా కానీ మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయిన తర్వాత విత్ ఇన్ త్రీ డేస్లో అయితే మీకు కండక్ట్ అయితే చేస్తారనమాట అవి కూడా నెక్స్ట్ వచ్చేసి ఫీ పేమెంట్ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే సప్లిమెంటరీ అలాగే రెగ్యులర్ వర్క్ ఇండివిడ్యువల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఫస్ట్ వచ్చేసి థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వైఫ్ ఎయిటీన్ బ్యాచ్ నుంచి ప్రజెంట్ వర్క్ ఓకేనా అంటే ఎయిటీన్ వై నైన్టీన్ వై ట్వంటీ వై ట్వంటీ వన్ వై ట్వంటీ టూ వై ట్వంటీ త్రీ సో బ్యాచెస్ అందరికీ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ ఫీ పర్టికులర్స్ వచ్చేసి ఆల్ కోర్సెస్ సో ఓల్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకి ఎయిట్ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట అవి మీరు ఎగ్జామ్ ఫీ అనేది మీ కాలేజీలో అయితే పే చేయొచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ ఈచ్ ప్రాక్టికల్ ఒక్కొక్క ప్రాక్టికల్ కి మనకి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అలాగే ప్రాజెక్ట్ వర్క్ అలాగే వైవా సెపరేట్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ అయితే ఉంటుంది అనమాట అలాగే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఫర్ ఆల్ కోర్సెస్ ఎక్సెప్ట్ వై ట్వంటీ త్రీ బ్యాచ్ సో వై ట్వంటీ త్రీ బ్యాచ్ రెగ్యులర్ అయితే ఎవరైతే సప్లిమెంటరీ రాస్తున్నారో సో వారికి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందనమాట క్లియర్ కదా ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఫీ అలాగే నెక్స్ట్ వచ్చేసి అలాగే బీహెచ్ఎం కోర్స్ వారికి ఓల్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అలాగే బీహెచ్ఎం వారికి ఈచ్ ప్రాక్టికల్కి లేదా ప్రాజెక్ట్ వరకు వైవా సపరేట్లీ ఫోర్ సెవెంటీ అయితే పడుతుంది అన్నమాట పర్ ఈచ్ ఓకేనా గుర్తుపెట్టుకోండి అలాగే ఫీ ఫర్ థర్డ్ సెమిస్టర్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఒక్కొక్క పేపర్ కనుక మీరు రాయాల్సి ఉంటే మాత్రం సో మనకి ఇక్కడ క్లియర్ గా అయితే ఇచ్చారు సింగిల్ పేపర్ కి వచ్చేసి ఫోర్ సెవెంటీ టూ పేపర్స్ ఉంటే సిక్స్ ఫిఫ్టీన్ అలాగే త్రీ పేపర్స్ ఉంటే సిక్స్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఆర్ మోర్ ఉంటే మాత్రం మీరు ఎయిట్ సెవెంటీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో క్లియర్ గా చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ బీహెచ్ఎం వారికి కూడా ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది యూజీ ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ వై ట్వంటీ టూ బ్యాచ్ ఆల్ కోర్సెస్ మనకి ఎగ్జామినేషన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఎగ్జామ్స్ అనేవి నవంబర్లో అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట సో లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ వితౌట్ లేట్ ఫీతో మనకి ఇదే మంత్ థర్టీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అలాగే లేట్ ఫీతో హండ్రెడ్ రూపీస్ ఫైన్తో నెక్స్ట్ మంత్ ఫోర్త్ వరకు అయితే మీరు పే చేయొచ్చు అనమాట సో క్లియర్గా చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది మనకి నవంబర్ సెకండ్ అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారనమాట అలాగే ప్రాక్టికల్స్ వచ్చేసి మనకి ఫోర్త్ వీక్ ఆఫ్ అక్టోబర్ అన్నారు కాకపోతే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ అయిన తర్వాతే బిఫోర్ ఆర్ ఆఫ్టర్ మనకి త్రీ డేస్లో అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట క్లియర్ కదా అలాగే ఫర్ స్టూడెంట్స్ హూస్ రిజిస్టర్స్ ప్రిఫిక్స్ విత్ వై ట్వంటీ టూ బ్యాచ్ సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ అయితే చేశారు సో మనకి థీరీ ఎగ్జామినేషన్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అలాగే ప్రాక్టికల్కి వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీన్ రూపీస్ అలాగే ప్రాజెక్ట్కి వచ్చేసి ఫోర్ సెవెంటీ అలాగే బీహెచ్ఎం వారికి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అనమాట అలాగే బీహెచ్ఎం వారికి ఈచ్ ప్రాక్టికల్ వచ్చేసేసి ఫోర్ సెవెంటీ అనమాట సో క్లియర్గా చూసుకోవచ్చు సో మనకి థర్డ్ సెమిస్టర్ అలాగే ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించి టైం టేబుల్స్ అనేవి ఎగ్జామ్ టైం టేబుల్స్ అనేవి మనకి ఇంకా రిలీజ్ అయితే చేయలేదు అనమాట వన్స్ రిలీజ్ అయిన తర్వాత మన ఛానల్ వెంటనే అప్డేట్ అయితే చేస్తాను థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ సప్లై అలాగే వన్ టైమ్ ఆపర్చునిటీ అలాగే ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్ అందించి టైం టేబుల్ రాగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మనం క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది